ముందుగా దేవునామానికి వందనాలు. అలాగే టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా, విత్తబడిన వాక్యము అందిస్తున్నప్పుడు ప్రభా, దాసరాలు నిన్నటికి బోరగా వాడుకోండి. చూస్తున్న ప్రజలకు ప్రభా, వారి యొక్క తండ్రి ఎవరితో మాట్లాడదలుచుకున్నారు, బిడ్డలతోనైనా మీరు మాట్లాడి, ఈ గొర్రెలునైనా ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరితో కూడా నాన్న మీరు మాట్లాడి మహింపొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. న్యాయాధిపతులు 11:30 ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చిందేదో అది యెహోవాకు ప్రతిష్ఠమగును, మరియు దహనబలిగా దానిని అర్పించనెను. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుగొని మినియేతుకు వచ్చిన వరకు అబేలేకు రమా వరకు 20 పట్టణములు వారిని విశేషముగా హతము చేసెను. ఇట్లు అమోనీయులు ఇస్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేసిరి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతో నాట్యముతో బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె కాక అతని మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, గనక వెనతీయలేనగా ఆమె నా తండ్రి, యెహోవా మాట ఇచ్చావా? నీ నోట నుండి బయలుదేరి మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా, నీవు శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉండావని అతనితో నేను, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువము. నేను నా చెలికత్తెలతో పోయి కొండ మీద ఉండి నా కన్యత్తమున గురించి ప్రలాపితునని తండ్రితో చెప్పమనగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనీచ్చిను. గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద కన్యత్తమును గురించి ప్రలాపించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. ఈ వాక్యం సారం ఏంటంటే, ఇక్కడ యెఫ్తా అని మరి ఈ కుమారుడు మరి యుద్ధ సన్నిధంలోకి వెళుచుండగా మరి ఫిలిస్తీన్ని తను ఓడించలేకపోతున్నాడు. ప్రిలారా, ఓడించలేనప్పుడు మరి ఇక్కడ యెహోవాకి మొరపెట్టి ఉన్నాడు. ఏమని, తండ్రి, ఈ అమోనీయుల్ని మరి ఓడించి నేను తిరిగి వచ్చిన ఎడల మరి ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకు అర్పగిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రిలారా, ఏది ఎదురొస్తే అదే ఇస్తానని ఎవరికి ఇచ్చాడు మాట? యెహోవా గారికి ఇచ్చారు. యెహోవా మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చాలి కదా. మరి కాబట్టి ప్రిలారా, తను మొక్కుకున్న మొరుక్కుబడిని మరి తీర్చుటకు తనకి ఏది ఎదురొస్తుందో అనుకున్నాడు. కానీ తనకు ఒక్కగాని ఒక కుమార్తె, తనకి ఎవ్వరూ కూడా మగ సంతానం లేదని రాయబడింది. ప్రిలారా, ఆ మగ సంతానం లేనందున, తనకు ఒక్కతే కుమార్తె అయినందున ఆమె తండ్రిని ఎదుర్కొన్నటకు వచ్చినప్పుడు, అయ్యో నా కుమారి, నన్ను కురుంగ చేసేతివి అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆ రోజుల్లో భక్తులు ఏది ఇవ్వటానికైనా వెనకంచిన వేయలేదు. ఎందుకంటే ఈ రోజున దేవునికి నీవు ఏ మొరుకుబడి చేసి ఉన్నావో, దేవుడి సన్నిధిలో నువ్వేమి ఇస్తానని నువ్వు మర్చిపోయి ఉన్నావో, దేవుడి సన్నిధిలో నేను ఇంత ఇస్తాను అంత ఇస్తానని నువ్వు మొరుకుబడులు మొక్కి చాలామంది కూడా దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుడు చూస్తాడా, దేవుడు దిగొస్తాడా, దేవుడేమని ఇక్కడ ఉన్నాడా అని చెప్పి చాలామంది కూడా మొక్కుబడి మొక్కి మొక్కిన మొక్కులు తీర్చరండి. ప్రియమైన కుమార్తె కుమారులారా, దేవుడు చెప్తున్నాడు, యెఫ్తా గారు తన కుమారుని ఇస్తానికి కూడా వెనదీయలేదండి. ఎందుకనగా, తను మరి అనుకున్న మాట ఏమనంది తన కుమార్తె, తండ్రి మీరు నన్ను ఇస్తానన్నారు కదా, ఇచ్చేయండి, నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఇచ్చిన మాట వెనక తిరిగి తీసుకోవద్దు అన్నారు. అదే మీరో నేనో అయితే ఏమంటాం ప్రియులారా, మీరో నేనో అయితే ఏమంటాం ప్రియులారా,
కాబట్టి మనమైతే మనం ఏది ఇవ్వడానికి ముందు రాము. ఆనాడు తన కడుపును పుట్టిన బిడ్డను కూడా వెనే తీయలేదండి, ఇవ్వటానికి వెనకంచినా వేయలేదు. మరి అలాగే అబ్రహాం గారు కూడా ఇస్సాకుని బలి అడిగినప్పుడు మోరియా పర్వతానికి తీసుకువెళ్ళాడండి. చూడండి, దేవుడు అడిగినది ఇచ్చడానికి ఆనాడు ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారండి. ఎందుకనగా అంతటి మహాభక్తులు మన ముందు ఉన్నారండి. మన పితరులు చేసినటువంటి గొప్ప కార్యమండేది. చూడండి పిల్లారా, దేవుడి సన్నిధిలో నువ్వేది అనుకున్నా, నువ్వేది ప్రతిష్ఠించుకున్నా, ఒకవేళ నువ్వు మర్చిపోయినా దేవుణ్ణి అడుగు, గుర్తు చేస్తాడు. నువ్వెవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, లేదంటే నువ్వెవరికైనా ఇచ్చి మర్చిపోయినా, నువ్వు ప్రభు సన్నిధిలో అడిగితే దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఏది మొక్కుబడి చేస్తావో అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ అమౌంట్ అవుతుందా, నువ్వు ఒకవేళ ఒక వస్తువు ఇస్తానని దేవుడికి మాట ఇచ్చావా, అది ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పి నువ్వు ఆగిపోయావా, ఆగిపోవద్దు ప్రియులారా. దేవుడికి ఎంతైనా మన ధనం వ్యయం చేయాలి, అలాగే మన సమయం కూడా వ్యయం చేయాలి. మన సమయము, మన ధనము, మన సర్వస్వము ప్రభుకే ఇవ్వాలి. ప్రియమైన కుమార్తె కుమారులారా, మరి ఇక్కడ అంటున్నటువంటి మాట మరి చక్కగా ఎఫ్తా కుమార్తె, నాన్న మీరు నన్ను ఇస్తానన్నారు కదా, నేను రెడీ, నేను రెడీ అంది. ఎవరంటారండి ఎలాగూ? దేవునికి ఎంత ప్రతిష్ఠించిన బిడ్డండి, మరి దేవుడికి ఎంత లోబడిన బిడ్డండి, వాళ్ళకి ఎంత ప్రత్యాతాపం ఉందండి, దేవుని ఎందు ఎంత లోబడ్డారండి. దేవునికి లోబడట అంటే ఏంటి? దేవునికి లోబడటం అంటే ప్రార్థన చేయటం ఒకటే కాదండి, మీరు కానుకలు ఇవ్వటం ఒకటే కాదండి, మరి మీరు సంఘానికి వెళ్ళడం ఒకటే కాదండి. దేవునికి లోబడేవి చాలా ఉన్నాయండి. దేవునికి మనము ఎప్పుడైతే లోబడిపోతామో, ప్రభు అడుగుతాడు కానీ బలిలు అర్పించే దేవుడు కాడు, కనికరమూర్తి, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం మనకు ఉంటుంది ప్రియులారా. కాబట్టి బలి కోరే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉండి మొక్కుబడి చేసినా, ఒకవేళ దశభాగము నీవు తీసి వాడుతున్నా, ఒకవేళ దేవుని డబ్బులు దొంగలిస్తున్నా, దేవుడికి ఇవ్వాల్సినవి అన్నీ కూడా మనము దొంగతనంగా తినే నెడల దేవుడు మనకి శ్రమల్లో నుంచి తీసుకువెళ్తాడు ప్రియులారా. చాలామంది కూడా నేను చూస్తున్నాను ప్రియులారా, మరి మొక్కుబడి చేస్తారు కానీ దాన్ని నిర్వహించరు, దాన్ని మర్చిపోతారు ప్రియులారా. మా సంఘంలో కూడా చాలామందికి కార్యాలు జరిగినాయి ప్రియులారా. వాళ్ళు వచ్చేటప్పుడు మా సన్నిధికి ఏడ్చుకుంటూ వస్తారు, వెళ్ళేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్తారు. ఎందుకో తెలుసా? ప్రభువారు దర్శనం ద్వారా నాతో మాట్లాడి, యిర్మీయా గ్రంథంలో ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు, ఇదిగో నీ మందిరానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ఫస్ట్ ఏడ్చుకుంటూ వస్తారు, తర్వాత నవ్వుకుంటూ వస్తారు అని చెప్పి ఉన్నారు ప్రియులారా. మరి ఒక సాక్ష్యం నేను చెప్పబోతున్నాను ప్రియులారా, మరి ఎంతగానో ప్రియులారా. మరి మా ఇంటి పక్కన ఒకరికి క్యాన్సర్ అని చెప్పారంట డాక్టరు. క్యాన్సర్ అని చెప్పి మీ దవడ కుళ్ళిపోతుంది, మీ పన్ను కుళ్ళిపోతుంది అని చెప్పి ఉన్నారంట ప్రియులారా. మరి వాళ్ళు వచ్చారు, వచ్చి ప్రార్థనకి వచ్చి ఆ బిడ్డ ఎంతో ప్రలాపిస్తుంది. ఇంకా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు ప్రియులారా, వాళ్ళు ముస్లిమ్స్ ప్రియులారా. అయితే ప్రభు సన్నిధికి వచ్చింది కుమార్తె, విలవిల్లలాడుతూ ఎంతగానో బాధపడుతూ మరి వచ్చింది ప్రియులారా. ఏడ్చుకుంటూ వచ్చింది, చాలా కూడా గగ్గోలు పెట్టింది, కింద పడి ఏడ్చింది, చాలా కూడా అల్లాడుతున్న సమయాన నేను ఓదార్చాను ప్రియులారా. భయపడకము, దేవుడు నీకు సహాయం చేస్తారు, దేవుడు నీ కార్యం చేస్తాడు కుమార్తె, నువ్వు బాధపడద్దు, ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి ఉన్నాను ప్రియులారా. మరి ప్రార్థన చేశాం, సంఘమంతా కూడా ప్రార్థన చేశాం. దేవుడు ఆ యొక్క హస్బెండ్కి ఏ యొక్క క్యాన్సరు అది ఎఫెక్ట్ ఏమీ లేదు, నార్మల్గా వచ్చింది రిపోర్ట్ అని చెప్పి ఉన్నారంట. దేవుడు అసాధ్యమైనది సుసాధ్యముగా చేయ దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు ప్రియులారా. ఆయన చెయ్యిందంటూ ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నారు. మొన్న గురువారం రోజున ఆ కుమార్తె ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది ప్రియులారా, ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పింది ప్రియులారా. చూడండి, దేవుడు మహత్కార్యములు చేయవాడు. దేవుడు మనకు కార్యము చేయటంలో ఆయనకి స్వార్థం ఏమి ఉండదండి, ఆయన తన మన తారతమ్యం చూడడం దేవుడు. కానీ మనము అన్నీ చూస్తాం కానీ దేవుడు తారతమ్యాలు చూడండి, కానీ నువ్వా నేనా అని ఆలోచన చేయడండి. దేవుడు ఆమె కన్నీటిని చూసి వెంటనే కార్యం చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, గొప్ప సాక్ష్యం అండి. అయితే మరి ఒకరు
మా సన్నిధిలోకి వస్తూ ఉన్నారండి. మరి ఒక్క కుమార్తె, మరి వారి భర్త మారలేదండి, ఆవిడ మారి మా సన్నిధికి వస్తున్నారు. మరి ఆయన పేరు నాగేశ్వరరావు గారండి. ఆయనకు కూడా పక్షవాయువుతో మిక్కిలు బాధపడుతున్నాడు, అంటే మూతి కన్ను వంకరపోయిందండి. ఆ పోయినప్పటికీ ఆ కుమార్తె వచ్చి, ప్రభువా నేనైతే నిన్ను నమ్ముకున్నాను, నా భర్త అయితే నిన్ను నమ్మలేదు నాయన, మరి నా భర్తకు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అని చెప్పి ఆ కుమార్తె ప్రార్థన చేసుకుంది ప్రియులారా. మరి చేసుకున్నప్పటికీ చక్కగా దేవుడు 15 రోజుల్లో ఆ పక్షవాయువు గల ఆ మూతి వంకరపోయినటువంటి ఆ వ్యక్తిని, ఆ కన్ను వంకరపోయినటువంటి వ్యక్తిని దేవుడు చక్కటి చూపునిచ్చాడు. చక్కగా ఆ నోరు మాట్లాడడానికి ఇచ్చి ఉన్నాడు. స్వస్థత కలిగిందని చెప్పి కుమార్తె ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంకొక కుమార్తె వచ్చింది ప్రియులారా. మరి ఇంకొక కుమార్తె, ఆమె ఇంకా దేవుణ్ణి నమ్మలేదు, ఇంకా రాలేదు. కానీ దేవుడు యేసు ప్రభువారు మరి ప్రాణ సియోను ప్రార్థనా మందిరంలో కార్యం చేస్తున్నాడని చెప్పి విని ఆ కుమార్తె ఎన్నో రక్తస్రావంగల స్త్రీ ఎలాగైతే తిప్పల పడిందో ఆమె కూడా అదే సమస్యతో బాధపడుచున్నది ప్రియులారా. మరి ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట, ప్రయోజనం లేదని చెప్పారంట, ఇంకా తగ్గదని చెప్పి ఉన్నారంట ప్రియులారా. తగ్గదని చెప్పినప్పుడు ఎవరో చెప్తే వచ్చానమ్మా అంది. వచ్చింది. వచ్చినప్పుడు మరి వాటర్ తీసుకుని ప్రార్థన చేసి ఉన్నాను ప్రియులారా. ఆ వాటర్ నోట్లో పోసాను, ప్రేరాయలు వేశాను, ప్రార్థన చేసి ఉన్నాను. దేవుడు అద్భుతం చేసి ఉన్నాడు ప్రియులారా. ఒక్క డే నైట్కే ఆమె రక్తధార కట్టింది యేసునామమున. మరి అటువంటి అద్భుతములు ఆ బిడ్డ ఎంతగా అంటే దేవుణ్ణి ఇంకా పూర్తిగా తెలుసుకునేటువంటి వ్యక్తి వెలుగెత్తి సాక్ష్యం చెప్పింది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడు అనేకమైన ప్రజల్ని ఆ స్థలానికి నడిపించి ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నాడు ప్రియులారా. మరి ఎంతగానో ఆశ్చర్యపడి ఉన్నారు. ఒక డే నైట్లోనే ఆ యొక్క రక్తస్రావం కట్టిందని కుమార్తె సాక్ష్యం చెప్పిన అందరూ ఆశ్చర్యపోయారు ప్రియులారా. కాబట్టి ప్రియమైన సంగమ, దేవుణ్ణి నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు. కాబట్టి దేవుడు మనకు చేసే కార్యాలు అలాగే చేస్తారు. ప్రభువుకి మొక్కుబడి చేస్తే మనము కూడా అదే రీతిగా ఆ మొక్కుబడి చెల్లించిన వారిలాగా ఉండాలి. కానీ దేవుడి సన్నిధిలో త్రప్పుకునే వాళ్ళలాగా ఉండకూడదు ప్రియులారా. ఎఫ్తా తప్పుకు లేదు, ఎఫ్తా నీతిమంతుడు, యథార్థమంతుడు. కాబట్టి కుమార్తెని ఇయ్యడానికి అనే తీయలేదు. ఆనాడు అబ్రహాము కూడా ఇస్సాకునివ్వడానికి ఆయన ఎదురు మాట్లాడలేదు, దేవుని చెప్పింది చెప్పినట్లుగా చేసి ఉన్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఆత చూచ తప్పకుండా చేసి ఉన్నారు. మనము కూడా విశ్వాసము కలిగి ప్రభు చెప్పినది ఏదైనా సరే మన మంచి కోరే చెప్తారు ప్రభు. మనం వినాలి దేవుడు ఏం చెప్తున్నాడా, బైబిల్ ఏం చెప్తుందా, ప్రజలు ఏం చెప్తారు, ఈ యొక్క సేవకులు ఏం చెప్తున్నారని మనం ఆలకించిన ఎడలా దేవుడు వారితోనే మాట్లాడతారు. ఇవాళ ఈ రోజున ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలు, ఈ యొక్క సాయంకాల సమయమందు మీరు చూస్తున్నటువంటి ఈ టీవీ వీక్షిస్తున్న కూర్చున్న ప్రజలతో ప్రభు దేవుడు మాట్లాడుచున్నాడు. ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్యక్రియలు, ఎన్నో మహత్కార్యములు జరిగిస్తున్నాడు ప్రియులారా. మరి దేవుడు ఎంతగా వాడుకుని ఉన్నాడు ప్రియులారా చూడండి. ఒకనొకప్పుడు మరి ఎక్కడో పడి ఉండాల్సిన నేను, ఒకనొకప్పుడు ఏదో ఒక ఇదిలో ఎక్కడో కూలీనాలి చేసుకుంటూ ఎక్కడో అడుగంటి అట్టు అడుగంటి ఉండవలసిన నన్ను దేవుడు ఈ రోజున ఈ టీవీ ఛానల్కు పరిచయం చేశాడు. ఈ రోజున ప్రభు వాక్యం చెప్పడానికి కృప చూపించారు ప్రియులారా. చూడండి, దేవుడిని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారని చెప్పిన మాట ఇదే ప్రియులారా. కాబట్టి దేవుని నీతిమంతుల్ని ఎప్పుడు కూడా సింహములాగా ఉంచుతాడు. మనం నీతిమంతుల్లా మనం దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ప్రవర్తిస్తే, నీ యథార్థమైన ప్రార్థన, నీ యథార్థమైన ప్రార్థన ప్రభు సన్నిధికి వెళితే నీ కుటుంబంలో గొప్ప కార్యము చేస్తాడు. ఈ రోజున అదే రక్తస్రావంతో నువ్వు ఉన్నావా, ఒకవేళ అదే క్యాన్సర్తో నువ్వు ఉన్నావా, ఒకవేళ అదే పక్షవాయువుతో నువ్వు మంచంలో ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమార్తె కుమారుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ లేవనెత్తువాడు నేను, చంకనెత్తుకున్నవాడు నేను, ముదివి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడువాడును నేనే అన్నాడు. హల్లెలూయా. ఇవాళ జ్వరంతో పడి ఉన్నావా, రోగాలతో రుగ్మతలతో అల్లాడిపోతున్నావా, నాకంటూ ఎవరూ లేరని బాధపడుతున్నావా, నా దేవుడు నాతో లేడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. నా సమస్య ఇంతే ఉందనుకుంటున్నావా, నా కుటుంబంలో భారం ఇదేని అనుకుంటున్నావా, నా కుటుంబంలో ఇంకేది కూడా జరగదని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్నావేమో, ఈ టీవీ ఎదురుగా ఉన్నావేమో, దేవుడు పరిశుద్ధాత్మతో నీతోనే మాట్లాడుతున్నాడు.
కుమార్తె కుమారులారా, ఇదిగో ఈ టీవీ వీక్షిస్తున్నావు నువ్వు, ఈ టీవీ ముందు కూర్చున్నావు, కురింగిపోతున్నావు, ఏడవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను నా ఆరిచేతన చెక్కి ఉన్నాను, ఎన్నడు విడవను ఎడవాయనన్న దేవుడు. నిన్ను నన్ను మర్చునా, చంటి బిడ్డనైనా మర్చునేమో గాని, నీ తల్లి నిన్ను మర్చుద్దేమో గాని దేవుడు నిన్ను మరవడు. ప్రియమైన కుమార్తె కుమారులారా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుడు ఒకవేళ బంధువులు విడిచిపెట్టేస్తారు. చూడండి ప్రియులారా, దేవుడు ఎన్నడు విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడు వదిలిపెట్టేవాడు కాదు. చూడండి, నేను ఎంతో పేద స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు మనుషులు వదిలిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు. బంధువులు ప్రేమ ప్రేమ కాదండి, డబ్బు ఉంటేనే ప్రేమ. బంధువులు ప్రేమిస్తారని చాలా అపోహ పడేదాన్ని. బంధువులు స్నేహితులు చుట్టాలంటే చాలా ఇష్టంగా ఉండేదాన్ని ప్రియులారా. కానీ ఎవరూ కూడా నన్ను ఆదుకోలేదు, ఎవరూ కూడా నా వైపు చూడలేదు, ఎవరూ కూడా నా ఏడుపు చూడలేదు, ఎవరూ కూడా నన్ను పలకరించిన వారు లేరు ప్రియులారా. కనీసం ఇంత హెల్ప్ చేసిన వారు కూడా లేరు ప్రియులారా. దేవుడు ఒక్కడే నాకు హెల్పింగ్గా ఉన్నాడు. దేవుడు ఈ రోజున నన్ను ఈ టీవీ ఛానల్కు పరిచయం చేయడానికి కూడా ప్రభు కారణం, దేవుడు కారణం. ఎందుకంటే ఈరోజు నీ స్థాయిలో ఉండటానికి కూడా ప్రభువే కారణం. కాబట్టి ప్రియులారా, ఇవాళ ఏ స్థితిలో నువ్వున్నా, ఏ పరిస్థితిలో నువ్వున్నా, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడికి నువ్వు చేసిన మొరకుబడి నువ్వు తీర్చు. ఎఫ్తావలే ఎంతగా నీతిగా నియమంగా ఆనాడు, అబ్రహాము వలె నీతి నియమాలతో ఆనాడు, యోబు వలె యథార్థంగా నీవు ప్రవర్తించిన ఎడల దేవుడు మహిమను చూస్తావు కుమార్తె కుమారులారా. మరి దేవుడు వాక్య లేఖనములో ప్రతి ఒక్క మాట లిఖించబడి ఉన్నది. ఎందుకో తెలుసా? అవి చదువుకున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో, మన జీవితం ఎట్లా నడవాలో, మన జీవితానికి ముందు ఎలా వెళ్ళాలో దేవుడే నేర్పిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఈ వాక్యానుసారం ఆలోచన చేయండి. యెఫ్తా తన కుమార్తెనైనా ఇవ్వడానికి వెనదీయలేదు, అబ్రహాం ఇస్సాకుని ఇవ్వడానికి ఎన్ని తిరగలేదు. అలాగే మరి నీవిచ్చే అర్పణ కూడా మరి దేవుడికి ఇచ్చే వాటిల్లో నీవు వెనుతిరిగి చూడకూడదు. నీ మొక్కుబడులు చెల్లించవలనని ప్రభు మాట్లాడి ఉన్నారు. నువ్వు మొక్కిన ఎడలా నీవు మొక్కేవనుకో, ఒకవేళ నువ్వు తీర్చలేని స్థితిలో ఉన్నావేమో, తీర్చలేకపోయినా దేవుడు అంటాడు, తీర్చే మార్గాన్ని నేను చూపిస్తాను. హల్లెలూయ. కాబట్టి ప్రియమైన కుమార్తె కుమారులారా, మరి ఎంతో పేదరికంలో ఉన్నా నన్ను లేవనెత్తి ఎంతగానో నన్ను ప్రభు వాడుకుని ఉన్నారు. ఇలా ఎనికేపాడు గ్రామంలో జెండా చెట్టు సెంటర్ సియోను ప్రార్థనా మందిరంలో దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. మరి అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా అనేక మంది ఆ గ్రామానికి వచ్చి మా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో అన్నిలండి, అనారోగ్యంతో పడి ఉన్న ప్రతి బిడ్డని, మంచంలో ఉన్న బిడ్డలను కూడా దేవుడు ఆ స్థలానికి తీసుకొస్తున్నాడు. ప్రియులారా, ఆ స్థలంలో అది చిన్న మందిరమే అయినప్పటికీ మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ అద్భుతం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రియమైన కుమార్తె కుమారులారా, దేవుని నమ్మిన ఎడల ఆయన మహిమను మనం చూస్తాం. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడుకు తండ్రి, జీవం కలిగిన దేవుడు, బలవంతుని తండ్రి, సమాధానకర్తగా అధిపతి, ఆయనకి అసాధ్యమైనది ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది లేదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈమె కూడా, ఈమె కుమార్తె కూడా చాలా కూడా సమర్పించుకుని ఉన్నది. మరి చూడండి, వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నది, 2 నెలలు సమయం ఏమిటి నాన్న, నేను మీకు సరెండర్ అయిపోతాను, నేను నీకు వచ్చి అప్పగించుకుంటాను అంది. ఎంత ఉత్తమురాలు, ఎంత దేవుని ఎందు భయభక్తి కలిగిన బిడ్డ. మరి తను కూడా తన కుమార్తె, ఒక్కగాని ఒక కుమార్తెని ఇవ్వాలంటే ఎఫ్తాకి బాధ కలిగినా కూడా అయినప్పటికీ నా దేవుడికి నేను మాట ఇచ్చి ఉన్నాను. నీవు కూడా మాట ఇచ్చి ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో కుమార్తె కుమారులారా. మీరు కూడా ఒకనొకప్పుడు దేవుడికి అదిస్తాను ఇదిస్తానని చెప్పి మొరకుబళ్ళు చేసి తప్పుకున్నారేమో, జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్రమ నాకు ఎందుకు వస్తుంది, కుటుంబంలో శ్రమ ఎందుకు వస్తుంది అని నువ్వు ఆలోచించేస్తున్నావేమో కుమార్తె కుమారులారా. మనం ఎప్పుడైతే దేవుడికి మొక్కి దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వకోకుండా, దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా, మనం ఎప్పుడైతే ధనమే కానివ్వండి, వస్తువులే కానివ్వండి, ఏదైనా సరే మనం ఇవ్వకోకుండా మన ఇంట్లో ఉంచుకునేటల మనకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ప్రియులరా, మరి ఆ శ్రమ నుంచి, అన్నిటి నుంచి విడిపించాలి అంటే, నువ్వు మంచిగా ఉండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీకు ఆ శ్రమలో నుండి దేవుడు విడుదల ఇవ్వాలంటే, నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడి సన్నిధికి వెళ్తున్నావా, సేవకులకి ఇస్తానని మాటిచ్చావా, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావా, ప్రార్థించి
ప్రభా నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభా, మరలా నేను వెళ్ళినప్పుడు గుప్పలు నిండుగా విప్పాలి అని చెప్పి ప్రార్థన చేయండి. ప్రిలారా, నేను ఎప్పుడూ కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు, నేను ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అనేకులు కట్ల కట్లు డబ్బులు దేవుడికి ఇస్తుంటే నేను చూసి అనుకునేదాన్ని, ప్రభా నేను ఎప్పుడు ఇస్తాను అలాగూ, నేను ఎప్పుడు నీకు దశం భాగం అలాగూ తీస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రిలారా, ఈ రోజున అదేవిధిగా దేవుడు నా స్తోమతకు తగ్గట్టుగా దేవుడికి కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము కూడా ప్రభువా హెచ్చుగా నేను హెచ్చుగా నీకు ఇవ్వాలని, ఎప్పుడైనా ఈ గుప్పుడు ధారాళంగా నీకు ఇవ్వాలని చెప్పి మనం ఎప్పుడైతే అది వస్తువే కానివ్వండి, డబ్బులే కానివ్వండి, దేవునికి సమర్పించుకున్నది ఏదైనా కానివ్వండి, మనం హెచ్చుగా ఇస్తాము అని చెప్పి మన చేతిని ఎప్పుడైతే పైకెత్తి ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు కుమార్తె కుమారులారా. కాబట్టి ఆనాడు అబ్రహాం కూడా వెనుదీయలేదు, నా తండ్రి ఎన్నడూ కూడా నన్నెన్నడూ కూడా బాధ పెట్టడు, నా తండ్రి చెప్పిన దాంట్లో ఏదో ఒక మర్మం ఉన్నదని ఎవరికీ చెప్పుకోకుండా మోరియా పర్వతానికి తీసుకెళ్ళాడు. ప్రియులారా, అక్కడ తండ్రి కట్టెలు ఉన్నాయి, బలి ఇవ్వడానికి మేకపిల్లేదని చెప్పి అడిగినప్పుడు ఎంత దుఃఖించాడండి ఆ తండ్రి, ఎంత దుఃఖంతో మునిగిపోయాడండి, ఎంత దుఃఖాకాంతుడయ్యాడండి. ఆ గొర్రెపిల్లని దేవుడే చూచుకొనును అన్నాడు కదండి. మరి అలాగే ఎఫ్తా గారికి కుమార్తె కూడా ఎదురొచ్చి, అంటే ఆయన అన్నాడు నాకేది ఎదురొస్తే అదే ఇచ్చేస్తాను అన్నాడు. తన కుమార్తె ఎదురొచ్చేటప్పటికి ఎఫ్తా గారు కూడా ఎంత దుఃఖాకాంతుడై ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత చింతాకాంతుడై ఉంటాడు. చూడండి ప్రిలారా, వస్తువు ఇవ్వమంటేనే బాధపడతాం, ఒకవేళ దేవుడి సన్నిధిలో ఇవాళ ఫంక్షన్ జరుగుతుంది, జనవరి ఫస్ట్ జరుగుతుంది, గుప్పిళ్ళు విప్పండి అని చెప్పి అడిగితేనే ఎంతో బాధపడిపోతారు. అంటే ధనం ఇవ్వాలని, లేదంటే దేవుడికి ఏదైనా ఇవ్వాలని ఎంతో బాధపడిన వ్యక్తులు ఉంటారు ప్రియులారా. కానీ తన కుమార్తె, ఒక్క కుమార్తెని ఇవ్వడానికైనా వెనక తిరగలేదు ఆ యొక్క ఎఫ్తా. కాబట్టి ప్రియులారా, మనము కూడా మరి ఎంత నీతి నియమాలుగా ఉండాలి. దేవుడు అడిగినది ఎన్నడూ కూడా మనం ఇవ్వను అనకూడదు. అంటే వస్తువు రూపమైన డబ్బుల రూపమైన దేవుడికి ఇవ్వాల్సిన భాగము దేవుడికి చెల్లించాల్సిందే. దేవుడి రూపాయి అంటూ మనం ఎన్నడూ కూడా వాడుకోకూడదు, తినకూడదని ప్రభు వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి ఇక్కడ లేఖనంలో ఈ యొక్క అమోనియల చేతికి మరి యొక్క యెహోవా తండ్రి మరి అప్పగించి ఉన్నాడు, అమోనియలను నాశనం చేసి ఉన్నాడు ప్రియులారా. మరి ఎంతగానో దేవుడు నన్ను పక్షాన ఒకవేళ నీ కార్యం జరగాలని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడికి ప్రార్థన చేయి. దేవా, నేను వెలుచున్న మార్గం అంతట్లో నువ్వు తోడుగా ఉండయా, నీ ఆస్తం నాకు తోడుగా ఉంచాయా, నేను వెలుచున్న ఈ పనిని మీరు జయం కలిగించండియ్యా, నీ సన్నిధిలో నన్ను సాక్షిగా నిలబెట్టండి అయ్యా అని చెప్పి ప్రతి చోటుకు వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనము ప్రార్థన లేకోకుండా ఎక్కడికి కూడా ముందుకి అడుగు వేయకూడదు. ఎఫ్తా ఎలాగైతే మరి ప్రార్థన చేసుకుని వెళ్ళాడో విజయం పొందాడో, అలాగే సమూయేలు గ్రంథంలో కూడా దావీదు కూడా ప్రతి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళారు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనము మరి మీరందరూ కూడా ఇలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలని నిన్నారగా కోరుచున్నాను. సంఘంతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గణడా, మహోన్నతుడా, సర్వోన్నతిని కుమారుడా, మంచి యేసయ్య, నీకు వందనాలు నాయన. అవునాయనా, ఎఫ్తా గారు తన కుమార్తెని ఇవ్వటానికి కూడా వెనుదీయలేదు, అనాడు అబ్రహాం గారు కూడా ఇస్సాకుని ఇవ్వటానికి ఏమి తిరగలేదు ప్రభువా. ఒకవేళ మొక్కుకొని నాయన అయ్యా నా తండ్రి ఏదైనా విడిచిపెట్టి అయ్యా ఏదైనా మర్చిపోయినట్లయితే మాతో మీరందరూ మాట్లాడి ఉన్నారని ప్రజల్లో అవగాహన కలిగించమని, వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు పొడిగించమని, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభువా, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభువా, గర్భఫలాలు తెరవండి, మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి నాయన. నీరాకడ సమయం పరంతరములో ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా రక్షణానందం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమన దేవుని కుమార్తె కుమారులారా, ఎన్నికపాడు జెండా చెట్టు సెంటరు, సియోను ప్రార్థనా మందిరము, మీలో ఎవరికైనా దేవుడి సన్నిధికి రావాలని మీరు ఎవరైనా కోరుకుంటే తప్పకుండా రండి. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు, ఎన్నో మంచి మంచి సాక్ష్యాలతో దేవుడు నిలబెడుతున్నాడు. ఈ యొక్క టీవీ వీక్షిస్తున్న ప్రజలు కూడా చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుచున్నారు, మరి అనారోగ్యాలు తగ్గినాయని, రోగాలు తగ్గినాయని, పక్షవాయువుల వారు లేచారని, మరి ఎలాగూ చాలా కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయండి. ఒక పాపకైతే మరి నిమ్ముతో జ్వరంతో పడి ఉండి మరి చాలా చనిపోయే మరణకరమైన వ్యాధి వచ్చింది,
వచ్చినప్పటికీ ఫోన్ కాల్స్ ద్వారా ఇలాగే టీవీలో చూశారంట, మరి ప్రార్థన చేయమని చేస్తే మరి ఆ కుమార్తె చనిపోయే బిడ్డ చక్కగా లేచి మరి ఎంతగానో నడవసాగిందంట, మంచిగా ఉందని చెప్పి సాక్ష్యం చెప్పారు ప్రియులారా. మరి ఆ సన్నిధికి కూడా వెతుక్కుంటూ వస్తున్నారు ఆ గ్రామానికి. మరి అక్కడ అద్భుతాలు మరి ఆశ్చర్యక్రియలు ప్రభు జరిగిస్తున్నారు. మరి ఎన్నో కార్యాలు చేసి మీలో ఆసక్తి ఉన్నవారు తప్పకోకుండా ఆ స్థలానికి రావాలని కోరుచున్నాను. టీవీ మరి చాలా కూడా నేను భారభర్తంగా ఉన్నది. మీలో ఎవరికైనా ఒక టీవీ స్పాన్సర్ చేయాలని ఆశ కలిగినప్పుడు మరి మా కోర్సులో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మేము మీతో మాట్లాడతాం, మీ అవసరతలు ప్రతిరోజు మీ ప్రార్థనలో పెడతాం. మీరు ఫోన్ కాల్స్ ఇది చేయిస్తే ఇప్పుడు ఎత్తరని మీరు అనుకోకండి. ఎనీ టైం ఫోన్ ఆన్లోనే ఉంటుంది. నేను ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తుతాను. మీలో ఎవరికి బాగోపోయినా నాకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు. నా పేరు రామలక్ష్మి. మాది ఎన్కేపడు గ్రామం. మా ఆయనకి ఆ సంవత్సరం బట్టి బాగోట్లేదు. పేరు సీను. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. అయితే హాస్పిటల్కి వెళ్ళాం. మేము వెళ్తే టెస్టులు కానీ వెళ్ళాం. ముందు ఫస్ట్ టెస్టులు కానీ వెళ్తే గంటలో ఆపరేషన్ పడుద్ది అన్నారు టెస్ట్ చేసి. కానీ నేను డబ్బులు ఏమి తీసుకెళ్ళా, 1500తో వెళ్ళా. అయితే ఆపరేషన్ పడిద్దమ్మా ఎవరూ లేరు, మీకేమంటే కవర్ పెట్టుకోండి అన్నారు. ఎవరన్నా ఉన్నారని చెప్తే ఎవరూ లేరండి, నేను ఒక్కదాన్ని ఉన్నాను అన్నాను. అయితే గంటలో ఆపరేషన్ పడిద్దమ్మా మీరు చూసుకోవాలి అని అన్నారు. అయితే నాకు భయం వేసింది ముందు. తర్వాత మా ఎన్కేపల్లో సీఎన్ మందిరం ఉంది, పాస్టర్ అమ్మగారికి ఫోన్ చేశా. అమ్మ ఇట్లా అంటున్నారమ్మా, నాకేం భయంగా ఉంది, ఏం చేయాలని అడిగాను. అడిగితే భయపడమాకమ్మా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. లోపల ఐసీలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అవన్నీ చేసి గంటలు చేయాలమ్మా మీరు మా చూసుకోండి అన్నారు. 40,000 స్పాట్లో కట్టాలన్నారు. అయ్యా నా దగ్గర మాత్రం డబ్బులు లేవు, నేను కట్టలేను అన్నాను. అన్న తర్వాత సరే ఇప్పుడు కట్టలు అవసరం లేదులమ్మా, ముందు ఆపరేషన్ చేసేస్తాం అన్నారు. చేసినాక 4-5 గంటల పైన పట్టిద్దమ్మా, అది కూడా నమ్మకం చెప్పలేమని చెప్పారు. నమ్మకం చెప్పలేమమ్మా అనేపటికి నాకు భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలా. అయితే అమ్మ ఇట్లా అంటున్నారమ్మా అని పాస్టర్ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పా. చెప్పినాక నాకు చాలా భయం వేసింది. అమ్మో ఏమైపోతారు, నాకు ఎవరూ లేరు, నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అయిన వాళ్ళు కూడా నా దగ్గరికి రాలేదు, నేను ఒక్కదాన్ని ఉన్నా, ఏం చేయాలో నాకు అసలు ఏం తోచలేదు అప్పుడు. అయితే అయ్యా ఏసయ్యా నువ్వే ఉన్నావయ్యా, మేము చక్కగా మా ఆయన నాకు కొంటే చాలు, నేను శుభ్రంగా నీ మందిరానికి వచ్చి చేసుకుంటామయ్యా అని అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతో అసలుకి మాకు ఇది లేదు అని కూడా లేకుండా చేశాడు మా ఏసయ్య. అందుకే నేను సీఎన్ మందిరానికి ఇప్పటికీ వెళ్తానే ఉన్నాం, చక్కగా చేసుకుంటున్నాం. కానీ చాలా కార్యాలు చేశాడు మాకు, మా అందున మా కృప చాలా ఉంది, మాకు చాలా చేశాడు. ఇది లేదు అనేది కూడా లేకుండా చేశారు మాకు. కానీ మా బిడ్డలు కూడా మారాలని మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం బాగా.